ఐపీఎల్ మెగా ఆక్షన్ పూర్తయింది రిషబ్ పంత్తో పాటు ఇద్దరు అయ్యర్లకి భారీగా బొనాంజా లభించింది ఇక మరి ఈ ఐపీఎల్లో తెలుగు వాళ్ళు ఎంతమందికి అవకాశం వచ్చింది తెలుగు వాళ్ళు ఈసారి చాలామందే పోటీ పడ్డారు మెగా ఆక్షన్లో తమకు అవకాశం కావాలని ఇటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున చాలామంది రేసులో నిలబడ్డారు సుమారు ఇరవై మంది తమ పేర్లని నమోదు చేసుకున్నారు కానీ కేవలం ఏడుగురికి మాత్రమే అవకాశం దక్కింది అందులో మహమ్మద్ సిరాజ్ తిలక్ వర్మ అదే రీతిలో నితీష్ కుమార్ రెడ్డి ఇలాంతా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వీళ్ళు కాకుండా మరికొంతమంది యంగ్స్టార్లకు కూడా అవకాశం వచ్చింది అందులో షేక్ రషీద్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ టీం కెప్టెన్గా ఉన్నాడు వరుసగా రెండేళ్ళగా సిఎస్కే టీంతో ఉన్న రషీద్ను మళ్ళీ బేస్ ప్రైస్ ముప్పై లక్షలతోనే ఆ జట్టు సొంతం చేసుకుంది గుంటూరు కుర్రాడు అండర్ నైన్టీన్ టీమిండియాకి వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు టీమిండియా అండర్ నైన్టీన్ కప్పుకి వెళ్ళడంలో కీలకంగా వ్యవహరించాడు ఇప్పుడు సిఎస్కే టీంతో ముప్పై లక్షల బేస్ ప్రైజ్కి చేరాడు షేక్ రశీద్తో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాకినాడకు చెందినటువంటి పెనుమత్స రాజుని ముంబై జట్టు సొంతం చేసుకుంది ముప్పై లక్షలకి ఈ ఆటగాడిని దక్కించుకుంది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలకి చెందిన స్పిన్నర్ విజయ్ను ఢిల్లీ జట్టు కైవసం చేసుకుంది వారితో పాటుగా విశాఖకు చెందిన పైలా అవినాష్ని ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది అంటే ఢిల్లీలో పైలా అవినాష్ అదేవిధంగా ముంబైలో పెనుమత సత్యనారాయణరాజు చెన్నైలో సిఎస్కే జట్టుతో షేక్ రసీదు వీరితో పాటుగా విజయ్ పంజాబ్ జట్టుతో చేరినటువంటి మొత్తంగా నలుగురు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్ళకి అవకాశం వచ్చింది వీళ్ళతో పాటుగా కేఎస్ భరత్ ఇంటర్నేషనల్ మాజీ ఆటగాడు రికీ బుయ్ స్టార్ ప్లేయర్ ఆంధ్ర జట్టుకి ఇలాంటి చాలామంది పోటీ పడ్డారు కానీ వీళ్ళు ఎవరికి అవకాశం మాత్రం దక్కలేదు అదేవిధంగా తెలంగాణకు చెందిన అండర్ నైన్టీన్ ఆటగాడిగా రాణించినటువంటి ఆరవెల్లి అవినాష్ ఇలాంటి వాళ్ళు చాలామంది పోటీ పడినప్పటికీ వాళ్ళకి మాత్రం ఐపీఎల్ ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు దాంతో మొత్తంగా ఈసారి ఏడుగురు ఆటగాళ్ళకి అందులో నలుగురు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు వర్ధమాన ఆటగాళ్ళుగా అవకాశం దక్కించుకుంటే మరొకరు ఇంటర్నేషనల్లో ఆడినటువంటి అనుభవంతో ముగ్గురు ఆటగాళ్ళు ఐపీఎల్కి తెలుగు రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళు ఏ మేరకు ఆయా జట్ల తరఫున రాణిస్తారు ఎంతవరకు వీళ్ళు ఆంధ్ర సొంత క్రికెట్ అసోసియేషన్కి గుర్తింపు తీసుకొస్తారు చూద్దాం మరి వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్